తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడీ అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచిన తన ఉనికి కాపాడుకోవాలని భావిస్తోంది. త్వరలోనే బస్సు యాత్ర ప్రారంభించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం రూట్ మ్యాప్ను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో యాత్రను కొనసాగించనున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధినేత కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. గతానికి భిన్నంగా సభలతో కాకుండా బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 15న మెదక్లో ఎన్నికల సన్నాహకంలో భాగంగా బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఆ సభ తర్వాత అక్కడి నుంచి బస్సు యాత్రను కేసీఆర్ ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక అన్ని పార్లమెంట్ పరిధిలోనూ కేసీఆర్ స్వయంగా పర్యటించనున్నారు. బస్సు యాత్రలో భాగంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలకు పార్టీ ప్లాన్ చేస్తోంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మండలాల్లోనూ యాత్ర కొనసాగనుంది. ఆయా మండలాల్లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏర్పడిన కరువు పరిస్థితులు, సాగు తాగునీటి కొరత విషయాలను ప్రజల నుంచి కేసీఆర్ అడిగి తెలుసుకోనున్నారు. ఎండిన పంటల పరిశీలన చేసి రైతుల్లో భరోసా ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రస్తావించడంతో పాటు అధికారంలోకి రాగానే చేస్తామన్న అంశాలను ప్రజలకు వివరించనున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. పార్టీ క్యాడర్లో డీలా పడింది. దీనికి తోడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు సైతం పార్టీ మారుతుండటంతో కోర్ పార్టీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. దానికి అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ స్కెచ్ వేసి బస్సు యాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. యాత్రలతో తనదైన శైలిలో విమర్శలు చేయనున్నారు. ఇతర పార్టీలకు వెళ్లే ఆలోచన రాకుండానే వారిని కట్టడి చేయడంతో పాటు గ్రామ స్థాయిలో పార్టీ కమిటీలను సైతం పూర్తి స్థాయిలో వేయాలని భావిస్తున్నారు. యాక్టివ్గా ఉన్న వారికి బాధ్యతలు అప్పగించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత క్యాడర్కు శిక్షణ కార్యక్రమాలు సైతం చేపట్టేందుకు ఆలోచనలను పార్టీ అధిష్టానం చేస్తున్నట్లు సమాచారం. బస్సు యాత్రలు పార్టీకి లోక్సభలో ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.